నమస్కారం సార్, నేను చాలా పేదదాన్ని సార్. నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని సార్. మా ఇంట్లో ఏమి లేవు సార్ తిండికి. మా చేతిలో డబ్బులు లేవు. ఏది షూటింగ్లు బంద్ అయిన కాడ నుంచి, కరోనా వైరస్ వచ్చిన కాడ నుంచి మేము మాకు చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మాకేం దిక్కు లేదు, ఎవరు దిక్కు లేదు సార్. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కానీ పెట్టాలంటే ఎక్కడి నుంచి పెట్టాలి సార్? తిండి లేదు, ఏమీ లేదు. ఇంటి కిరాయి కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా? అసలు కరోనా వైరస్ వచ్చిన కాడ నుంచి ఒక్క పూట కానీ తిండి లేదు సార్. ఒక పూట తిని ఒక పూట అయినా పస్తులు ఉన్నామని అట్లా ఏం లేదు సార్. మా దగ్గర ఏం లేదు సార్. మేము చాలా పేదోళ్ళం సార్. ఒక మా కళా తల్లికి లమ్ముకొని ఉన్నాం మేము. మేము చాలా ఆర్టిస్ట్కే లమ్ముకొని ఉన్నాం సార్. మేము జ్యువెలర్ ఆర్టిస్ట్ సార్. మాకు అది కానీ దిక్కు లేకుండా పోయింది ఈ కరోనా వచ్చిన కాళ్ళ నుంచి. మా బాధలు ఎవరితో చెప్పుకోవాలా సార్? నా పేరు రేఖ సార్, నేనే చెప్పుకుంటున్నా. ఇది విన్నోళ్ళు నా మనవి ఇచ్చేయండి సార్. మాకెవరు దిక్కులేదు సార్. మా ఆర్టిస్టులకే మేము చాలా, మేము ఆర్టిస్టుల మరి దాంతోనే మేము బతుకుతున్నాం సార్. మాకు వేరే పని ఏం రాదు. మాకేం లేదు సార్. నమస్కారం సార్. మా ఆయనకు పక్షవాతం వచ్చింది, కాళ్ళకి పడిపోయి మాట రావట్లేదు సార్. నేను ఏదో పాత బట్టలు కుట్టుకుని బతికేది, అది కూడా పని లేదు సార్. ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది సార్. తినడానికి లేదు, మందులు లేదు సార్. ఆయనకి ఇద్దరు పిల్లలు, తల్లి లేని పిల్లలు ఇద్దరు ఉన్నారు సార్. తల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మనవాడు మనవరాలు. మేము నలుగురు భర్తలు సార్. మా పరిస్థితి బాగలేదు సార్. కొంచెం ఏదైనా సహాయం చేయండి సార్. మీరు నా ప్రాబ్లం ఇది. తినడానికి ఏం లేదు, ఇంట్లో లేదు. ఆయన పడిపోయి ఉన్నాడు మంచంలో. ఆయన పోషించేది సార్. నేను అది కూడా పని కూడా లేకుండా అయిపోయింది సార్. ఆ చెట్టు కింద పాత బట్టలు కుట్టుకుంటాను నేను. అది కూడా లేకుండా చాలా ఇబ్బంది ఉంది సార్. మీ చేత అయినంతవరకు ఆయన మందులు కానీ ఏమైనా సహాయం చేయండి. అంటే మాట రాదు సార్. బాస్టర్ ఏం రాదు సార్. రెండు కాళ్ళు చెయ్యి పడిపోయింది. మాట కూడా రాదు ఆయనకి. నేను చూసుకునేది నాకు కూడా పని లేకుండా అయిపోయింది సార్. కొంచెం ఏదైనా సహాయం చేయండి సార్. ఇంతకాం న్యూస్ జోలు చెలగితో ఏదో వచ్చే మీరు షాదీ కర్లేదు. మీ ముందు మీరే జాగ్రత్త పడిపోయింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.